లూకసు వార్త 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు బా వేల కొలది జనులు కూడి ఉన్నప్పుడు, ఆయనేం రహస్యంగా చెప్పాల, ఒకరినొకడు తొక్కిసలాట జరిగేంతగా వేల కొలది ప్రజలు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, ఆయన వాక్యం వినడానికి వచ్చినప్పుడు, ఆయన ద్వారా స్వస్థతలు నొందడానికి వచ్చినప్పుడు, ఆయన ఉపదేశం వినడానికి వచ్చినప్పుడు, వేల కొలది ప్రజలు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియపరచబడకపోదు అన్నాడు. ప్రిలారా, మీరు గమనించాలి, యేసు ప్రభు ఉన్న కాలములో మూడు తెగల వారు ఉన్నారు. ఎవరంటే మూడు తెగల వారు? పరిసయ్యులు, సద్దూకయులు, హెరోదీయులు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వారికి నచ్చనటువంటి గుంపులు ఇవి. వారి యొక్క క్రియలు దేవునికి నచ్చలేదు. సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు వీరిని ఎండగట్టాడు దేవుడు. ఎక్కడ వారి మీద కనికిరం పడినట్లు కనిపించదు, మొహమాట పడినట్లు కనిపించదు. అంత ప్రేమ కలిగిన దేవుడు వారి విషయంలో భలే కఠినంగా మాట్లాడాడు. వారు అక్కడే ఉన్నారు, వారి ముఖం ఎదుటనే తన శిష్యులను చూసి అంటారు, వేషధారులైన ఈ యొక్క పరిసయ్యుల యొక్క పులిపిండి విషయంలో జాగ్రత్త అన్నాడు. సంఘాన్ని చెడగొట్టే ఒక పులిపిండి ఒకటి ఉంది మీ మధ్యలో, సంఘాన్ని పాడు చేసే ఒక పులిపిండి ఉంది. సంఘము అంటే క్రైస్త మన కృపా మినిస్ట్రీస్ ఒక్కటే కాదు, మీకు అర్థమవుతుందా? సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్న సంఘం, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘం అని అనుకుందాం, లేదా కృపా మినిస్ట్రీస్ కూడా అనుకుందాం. ఇందులో ఒక పులిపిండి అనేది ఉంది. అది ఎలాంటిదంటే పొలవ పెట్టింది. మీరు పొలవని పిండిలో అంత పులిపిండేస్తే దాన్ని ఆ ముద్దంతటిని చెడగొట్టే ఒక పిండి ఉంది. అదేం పిండి అంటే వేషధారులు అనే పరిసయ్యుల యొక్క బృందం ఒకటి ఉంది. వీరిని ఏమంటాడంటే పరిసయ్యులు, వేషధారణ అనే పులిపిండి అంటాడు. స్తోత్రం చెప్పగలరా? ప్రియులారా, మీరు గమనించాలి, వేషధారి అంటే ఎవడంటే తను ఏమి కాదో అయినట్టు చూపించుకునేవాడే ఈ వేషధారి. మీకు అర్థమవుతుందా? తను ఏమి కాదో అయినట్టు చూపించుకునేవాడే ఈ పులిపిండి, వేషధారి. డ్రామాలు తెలుసు కదా, సత్యరిశ్చంద్రుడు కాడు కానీ డ్రామా ఏమేస్తాడు, స్టేజీ మీద ఎలా ఉంటాడు, సత్యరిశ్చంద్రుడాగా వేషం వేస్తాడు. యేసుక్రీస్తు కాదు కానీ సిలువు మోసినట్లు వేషం వేస్తాడు. ఇది డ్రామా వాళ్ళు. ఎవడు కాదో అయినట్లు నటించేవాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా? నీవు క్రైస్తవుడు అయితే క్రీస్తును పాలవుతావు. లోపల అంతరంగములో క్రీస్తును నువ్వు అనుసరిస్తావు. క్రైస్తవుడిలాగా వేషం మార్చం. నీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు వేషం ఏంటి? తెల్లబట్టలు వేసుకోవడం, బొట్టు తీసేయడం, గాజులు తీసేయడం, సూపరో నేను దాన్ని కాదనటం లేదు. లోపల ఈ రోజుల్లో చాలామంది బోధకులు కూడా ఇలా ఉన్నారు. జాగ్రత్త, స్తోత్రం. ఏమి కాదో అది అయినట్టు నటించడం. అతడు నిజంగా పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుడుగా నటిస్తాడు. కృప మీద ఆధారపడడు. అయ్యా నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృపండి అని చెప్పడం. తన నీతి అయినట్లు, తన పరిశుద్ధత అయినట్లు, భలే బిల్డప్. ఈ బిల్డప్ను చూసి ఎందుకండి జనం మోసపోతారు? నేను వేషధారణ లేకుండా బ్రతుకుదామని పోరాడుతూనే ఉన్నా, ఇప్పటికీ పోరాడుతున్నా, స్తోత్రం చెప్పాలి.
నేను జయించానని చెప్పడలేదు. నేను మా వాళ్ళకి ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒరేయ్, ఎవరైనా వచ్చారనుకో, నా భార్యతో సహా నేను ఏం చేస్తున్నానో దాన్ని చెప్పండి. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నేను నిద్రపోతున్నానా, పాస్టర్ గారు నిద్రపోతున్నాడని చెప్పండి. అంతేగాని ప్రేయర్లో ఉన్నాడు. నాకు వద్దు ఆ వేషధారణ. వాళ్ళు ఏమన్నా అనుకోని, నా దేవుడు ఏమైనా అనుకుంటే నా బ్రతికేమైద్ది? సరే, నేను స్నానం చేస్తున్నాను, టిఫిన్ చేస్తున్నాను, నాకు ఆకలైంది, అర్థమవుతుందా? శనివారం నాకు ఓపిక లేదు, నేను అన్నం టిఫిన్ చేస్తున్నాను. శనివారం ఉపవాసం ఉన్నాడో ఉంటే చెప్పండి, లేకపోతే తింటున్నాడని చెప్పండి. ఎవడు నన్ను కదిలించలేడు, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నేనటు దేవుడి దగ్గర కృపను పోగొట్టుకొని తెలిసినప్పుడు ఏదో ఒకరోజు నా వేషధారణ తెలిసిపోయింది కదా ప్రజలకి. వాళ్ళకి తెలియకపోయిన నాతో ఉన్నవారికి తెలీదా? ఈ వేషధారణ నేను ఎప్పుడైతే చేస్తానో నాతో ఉన్న పిల్లలు వేషధారులు అవుతారు, నేను నా బోధ వింటున్న సంఘము వేషధారులు అవుతారు, నటించడం మొదలు పెడతారు. దేవునికి నచ్చనటువంటిది ఏమిటంటే నటన. దేవుడు ఒక వేషన దేవుడి దగ్గరకు వస్తే క్షమిస్తాడు. అమ్మా, నిన్నెవరో శిక్షించలేదా? ఏం పిలుపండి, ఎంత కమ్మటి పిలుపండి, రాళ్ళతో కొడతానికి వస్తే ఆ అమ్మాయి ప్రభువు దగ్గరికి వచ్చి దాక్కుంటే ఆ వేషను పిలుస్తాడు, అమ్మా నిన్నెవరో శిక్షించలేదా? శిక్షించలేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను. ఎంత అద్భుతం, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చెయ్యొద్దు, ఈరోజు నుంచి ఇక పాపం చెయ్యమాక, నేను నీకు తోడై ఉంటా, అదే మనుషుల మధ్యలో నిన్ను హెచ్చిస్తాను. నేను నువ్వు యథార్థంగా పాపాన్ని విడిచిపెట్టు అని కౌగిలించుకొని ఒక కన్న బిడ్డని ఆదరించినట్లు ఆదరించాడండి దేవుడు. కానీ వేషధారులను క్షమించలేదు. రై, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. పైకి సమాధి ఎలా ఉంటుంది? పైనకి ఈ మధ్య కాలంలోనైతే గ్రానైట్ వేస్తున్నారు, మరి రకరకాలైనటువంటి టైల్స్ వేస్తున్నారు, ఎంత అందంగా తయారు చేస్తున్నారు. దాన్ని కాస్త అంత బెజ్జం పెట్టి చూస్తే లోపలేముంటుంది చెప్ తట్టుకోగలమా? పైకి మాత్రం దాని మీద కూర్చోవచ్చు, శుభ్రంగా పడుకోవచ్చు. అబ్బా, ఏమి అందంగా తయారు చేస్తున్నారు సమాధుల్ని. సమాధిని ఎంత అందంగా తయారు చేసినా లోపల కుళ్ళుడే కదా. పైకి నేను ఏ బట్టలు వేసినా, అంగి వేసినా, వైట్ బట్టలు వేసినా, ఇది ముఖ్యం కాదు. మీకందరికీ నేను చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను, మీరు ఏమై ఉన్నారో అలాగే ఉండండి. వేషధారణ అసలు వద్దు. హల్లెలూయా. నా బాధ అర్థమవుతున్నా మీకు. చర్చికి వచ్చేటప్పుడేమో బొట్టు తీసేసి, ఇంటికి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకొని ఎందుకని తిప్పలు పడతావు? ఎవరు తీసేయమన్నారు నిన్ను? ఎవరు తీసేయమన్నారు? నువ్వు జయించేంత వరకు, నీకు స్వతంత్రం వచ్చేంత వరకు నీ ఇంట్లో నీ భర్త ఒప్పుకోవట్లేదు కదా. ఒప్పుకున్నప్పుడు పెట్టుకోనేరా, ఒప్పుకున్నప్పుడు తీసేయి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? భర్త నిజంగా ఒప్పుకుంటే అంతేగాని సోకుల మీద ఆశ కలిగొద్దు. హల్లెలూయా. మళ్ళీ అట్లా వేషధారణ వద్దు. రియల్ బ్రతుకు బ్రతుకుదాం క్రీస్తు కొరకు. బైబిల్ అదే మాట చెబుతుంది, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. అలా సమర్పించడానికి నీ అత్తగారు ఒప్పుకోలేదు, నీ భర్త ఒప్పుకోలేదు, నీ అన్నదమ్ములు ఒప్పుకోలేదు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా లెక్క చేయాల్సిన అవసరంలా. పెళ్ళి కాకపోతే తండ్రిని, పెళ్ళి అయితే భర్తని, రెండే స్తోత్రం చెప్పాలి. పెళ్ళి కాని పిల్ల ఎవరిని లెక్క చేయాలి? తండ్రి. పెళ్ళి అయితే భర్త. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, పెద్ద మనుషులు, డోంట్ కేర్, పక్కన పెట్టండి. భర్తకి ఇష్టం లేకపోతే పెట్టేసుకో. ఎందుకంటే నీ భర్తకు లోబడమని కదా బైబిల్ చెబుతుంది. హల్లెలూయా చెబుతారా? మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, విచిత్రమైన కేసు.
లోబడే విషయం చెబుతున్నా, లోబడే విషయం చెబుతున్నా. వాడెవడికో అప్పు ఉన్నాడు, వాడి భార్యను కోరుకున్నాడట దుర్మార్గుడు వడ్డీ డబ్బు రాగడానికి. ఈ దుష్టుడు అంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళమని ఈ అమ్మాయిని బలవంతం చేస్తున్నాడు. ఇంతకంటే దారుణమైన భర్త ప్రపంచంలో ఉంటాడా? ఈయన్ని ఉరిదీయాల. ఆ తల్లి నీచమంతురాలు కాబట్టి పిచ్చి దేడ్చినట్టు ఏడ్చేస్తుంది, నేను ఆ శోధన భరించలేను, ఇప్పుడు నా భర్తతో నేను కాపురం చేయదలుచుకోలేదు, వెళ్ళిపోయి కూలి పని చేసుకుంటానన్నా, మీరు ఏమంటారని వచ్చింది నా దగ్గరికి. నేను కూడా చెప్పాను, అంత దుర్మార్గుడి దగ్గర ఆడి ఎవరి దగ్గరికో పంపించి ఆ పంపించేదానికి లోబడేదానికంటే నువ్వు వెళ్ళి కూలి పని చేసుకుని వెళ్ళమ్మా, వెళ్ళో వాడు వద్దన్నాను. నేను చెప్పాను ఆ సలహా, మీకు అర్థం కాలేదా? భర్త అంటే ఏ విషయంలో లోబడాలి? అన్ని విషయాల్లో లోబడతావా? ఎంతమందికి అర్థమవుతుంది? మిమ్మల్ని నేను రెచ్చగొట్టట్లేదు మీ భర్తలకు వ్యతిరేకంగా. ఏ విషయంలో లోబడాలో ఆ విషయంలో లోబడాలి. ఇప్పుడు మా ఆయన చెప్పాడు, మరి ఆయన కూడా కష్టాల్లో ఉన్నాడు కదా, బైబిల్ కూడా చెబుతుంది కదా భర్త మాటగా లోబడమని, అందుకని లోబడిపోతున్నాను అంటావా? ఇద్దరు కలిసిపోతాడు. అననయ్య సఫీరాలు ఇద్దరు ఉన్నారా? అననయ్య సఫీరాలు ఇద్దరు ఉన్నారా? ఆడ అబద్ధం చెప్పాడా? ధనాపేక్ష కలిగి దానికి ఏకీభవించింది మనిషి, దానికి ఏకీభవించిందండి భర్త మాటకే. ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు కలిసి వచ్చారు. భార్య ఒక తప్పు చేసింది, భర్త ఆదాం ఏకీభావించాడు, ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు ఆధ్యాత్మిక సత్యారు కదా. కొన్ని విషయాలలో ఏకీభావించొద్దు. ఆధ్యాత్మికమైన విషయాలలో మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా, స్తోత్రం చెప్పగలరా? మీ ఇళ్ళకొచ్చే లేదా మీకు కనిపిస్తున్న సేవకులందరిని కూడా దయచేసి వాళ్ళు నీతిమంతులో కాదో, వారు బోధిస్తున్న అనుసరిస్తున్నారో లేదో ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. స్తోత్రం చెప్పాలి కదా. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు, మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి గలవాడు. వేషధారులైన వారితో జాగ్రత్తగా ఉండండి, మీరు వేషధారణలో లేకుండా బ్రతకండి. ఓకే, హల్లెలూయా. వేషధారిణి వేషం బయటపడినప్పుడు భార్య కూడా లెక్కజేయదు, భర్త కూడా లెక్కజేయదు. అర్థమవుతుందా? కొంతకాలం మాత్రమే దాన్ని దాచిపెట్టగలం. మనం ఎవరమో రియల్గా ఉంటే అసలు భయపడవలసిన అవసరం లేదు, చాలా ప్రశాంతంగా జీవితం ఉంటుంది. హల్లెలూయా. నటన జీవితంలో ప్రశాంతత ఉండదు. మీకు అన్ని విషయాల కంటే, అన్నిటికంటే కష్టమైంది ఏంటి తెలుసా? నటించడం. నటించడం బో కష్టం. ఎందుకంటే మరి ఎక్కడ బయటపడిద్దని భయం. రెండు, అబద్ధమాడేటువంటి వాడికి మహాజ్ఞాపక శక్తి ఉండాలి. తెలుసా మీకు ఆ విషయం? తమ్ముడు మీకు అర్థమైందా? అబద్ధమాడేవాడు ఇంటెలిజెంట్ అయితేనే, మంచి జ్ఞాపక శక్తి ఉంటే తప్ప వాడు సమాజంలో బ్రతకలేడు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు తారీఖు ఎంత? 6వ నెల 16వ తేదీని ఏం అబద్ధం ఆడాడో, నెక్స్ట్ మరలా 8వ నెలలో 16వ తేదీ ఏం అబద్ధం ఆడకూడదో వాడికి గుర్తుండాలా? ఎన్నని గుర్తుపెట్టుకుంటాం? మీకు అర్థమవుతుందా? అందుకని వీడు ఎక్కడోసాడు బోల్తబడతాడు. అబద్ధాలు చెప్పేటువంటి వాడికి మహాజ్ఞాపక శక్తి ఉండాలి, లేదంటే అందరూ ఊషులు పెడతారు. వీడు మొన్న అట చెప్పాడు, ఇప్పుడు ఇలా చెబుతున్నాడు, మొన్న అలా చెప్పింది, ఇప్పుడు ఇలా చెబుతున్నాడు. ఈ సాక్ష్యాలు ఉంటాయి చూశారు. ఒకప్పుడేమో మా నాన్న పెద్ద పెద్ద గుర్రాలెక్కి అని వెళ్ళేవాడు అంటుంది. ఒకప్పుడేమో మా నాన్నకు అసలు గతి కూడా లేదన్నది, అంటే అవకాశాన్ని బట్టి అంటదన్నమాట. ఒకప్పుడు ఇలా అంటే అబద్ధం అక్కడేం చెప్పిందో ఇక్కడేం చెప్పిందో అర్థమై సావట్లేదు. కానీ రెండు గుర్తుంచుకునే మనుషులు ఉంటారు తెలుసా. సత్యమే అయితే అది ఏ తారీఖు అయినా, ఎప్పుడైనా, ఏ సంవత్సరములోనైనా నువ్వు చచ్చినా బ్రతికినా అది సత్యం, సత్యంగానే నిలబడిద్ది. దానికి అస్సలు సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అందుకని అబద్ధం ఆడకుండా బ్రతుకుదాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు చెప్పుట వలన కొంపలు కూలిపోతున్నాయి కదా.
గొడవలు వచ్చేస్తున్నాయి కదా ఇళ్లలో. అబద్ధాన్ని నిలబెట్టడానికి ఒక 100 సపోర్ట్లు అయి నువ్వు 100 సపోర్ట్లు వేసిన చిన్న గాలి వస్తే కూడా పడిపోయింది. సత్యానికి సపోర్ట్ అవసరంలా, సింగిల్గా స్తంభంలాగా అలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. అసలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా హలో మొన్న ఏదో చెప్పావంట కదా అని నాకు ఎవరైనా ఫోన్ వచ్చింది అనుకో, గుట్టిది నీకు గుండె. ఇప్పుడు అదే సత్యం అనుకో, ఏంటక్క ఏం చెప్పాను ప్రశాంతంగా, అదే అవును చెప్పాను అయిపోయింది. అవసరం ఏంటి? నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పారు? ఏముంది, ప్రేంగాడు చెప్పాడు. శవులు కొరుక్కునేటప్పుడు చెప్తుంటారుగా, ఈడికి మూడిద్ది అప్పుడు. ఈడు అబద్ధం చెప్పాడా సత్యం చెప్పాడా? వాడు చెప్పాడని కానీ ఎవరిని పట్టుకుంటారా? నన్న నిన్న నీకెవరు చెప్పారు? నేను అలా అనుకున్నాను, నేను అలా అనుకున్నాను, నేను అలా అనుకున్నాను అన్నాం అనుకో, సాగదెత్తారు. అటు ఒకటి ఇటు అర్థమవుతుందా? జాగ్రత్త, వేషధారణ వద్దు.